ప్రైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా దేవుని కృప ఎంతో అమూల్యమైనది నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు ఆయన యొద్ జీవపూట కలదు ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు అని ప్రియులారా ఎరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఎరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరే కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు అని ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమికి ఏమౌదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని సహోదరి సహోదరులారా మనము అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణతయందు పూర్ణలమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన గల వారము కావలియును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి ఇరుకు ద్వారమున ప్రవేశించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్